పగలా తల్లేవమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరండ పగలా తల్లేవమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరండ ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా తెగల్లా తల్లివమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరండ తల్లివమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట తల్లివై నిలిచి ఉన్నావు ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా తెగల తల్లివమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట తెగల తల్లివమ్మ బంగారుమై సమ్మ ఆషాఢ మాసమందు బోనాల జాతరంట ఆ దప్పులతో దరువులతో దద్దరిల్లిపోతుంది అమ్మ ఊరంతా ఒక పండుగైన పండుగ బోనాలు. బోనాలు అనేది అమ్మవారికి ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈరోజు జగదీశ్వర లక్ష్మీ జగదీశ్వర్ గారు అమ్మవారికి తన ఫౌండేషన్ ద్వారా బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో కూడా బోనాలకి కూడా అమ్మవారికి సమర్పించే విధంగా అందరూ ఇక్కడ ఈరోజు బోనాలు సమర్పిస్తున్నారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే గతంలో కూడా బోనాలలో రికార్డు సాధించిన ఘనత ఒక ఈ ఫౌండేషన్ కని చెప్పుకోవచ్చు. ఈరోజు మనతో పాటు జగదీశ్వరి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి జగదీశ్వరి గారు, ఇప్పుడు శివగంగా కాలనీ నుంచి నాగుల్లోని మహంకాళి టెంపుల్కి బోనాలు సమర్పిస్తున్నారు. నేను పోయిన సంవత్సరం మహంకాళి మాతకి మొక్కుకోవడం జరిగింది. ఇంతమంది పేరెంటాలతో నేను బోనం తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు నాతో బోనం సమర్పించుకునేటట్టు చేస్తుంది. అమ్మవారికి కోరిక నేను తీరుస్తున్నాను అనుకుంటున్నాను. ఆమె శాంతపరిచి ఆమె నాకు ఇంకెన్నో విజయాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఆమె ఆశీస్సులతో నేను ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాను. ఇలాంటి ఆశీస్సులు ముందు ముందు కూడా నాకు ఆమె అమ్మవారు ఇవ్వాలని కోరుకొని నేను బాగుండాలి, నాతో అందరూ బాగుండాలి, నాకెవ్వరున్నా సరే అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.
చూసినట్లయితే మరికొంతమంది మహిళలు కూడా ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. వారిని కూడా అడుగుదాం. నా పేరు జయంతి అండి. నేను ముందుగా అందరికీ ఈరోజు అక్క మమ్మల్ని అవమానించి ఈరోజు బోనాల పండుగ అక్క ఇంట్లో లక్ష్మీ జగదీష్ అక్క ఇంట్లో నిజంగా చాలా సంతోషంగా ఉంది. మేము నిజంగా ఫ్రెండ్స్ అని చెప్తున్నాను, నిజంగా మాకు సిస్టర్ లాగా అక్క. ఈరోజు నీకు నిజంగా అక్కకి ఇంతమంది ఆలోచన వచ్చి బోనం చేయడం అనేది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అక్క చాలా సంవత్సరాల నుంచి బోనం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి మేము కూడా పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం. అవునండి, మేము ప్రతి ఏటా మా ఇంట్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. ఈరోజు మొన్న కూడా మాకు బోనాలు అయిపోయినాయి, కానీ అక్క ప్రత్యేకంగా ఈరోజు బోనాలు సమర్పించాలని ఇంత గొప్ప ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా అక్కకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. కానీ ఆలోచన అందరికీ రాదు. అక్క ఏంటంటే ప్రతి ఒక్కరు మా కుటుంబము అనుకునే విధంగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. కానీ తను ఈరోజు ఈ ఆలోచనకి పునాదేసి ఈరోజు బోనాల పండుగ జరుపుకోవడం నిజంగా మాకే కాదు ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ముఖ్యంగా అక్కకి ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచన వచ్చి మమ్మల్ని అందరూ దాంట్లో పాలు పంచుకునే విధంగా చేసినందుకు ఫస్ట్గా లక్ష్మీ జగదీశ్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు, ఆ అమ్మవారి కరుణ కటాక్ష ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక చూసినట్లయితే చెప్పండి అండి, బోనంలో ఏమేమి సమర్పిస్తున్నారు? బోనంలో అమ్మవారికి అన్నము, బెల్లము, చింతపండు, పెరుగు, యాపాకులు ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతిప్రాయమైనవి. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మవారికి ఈరోజు ఈ ఆషాఢ మొత్తం రైతులు అవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటాం. కైరా ఫౌండేషన్ తరఫున ఈరోజు అమ్మవారికి బోనాలు ఘనంగా సమర్పించారు. ఒక సాంప్రదాయం అనేది కట్టు బొట్టు పూలు ఒక పట్టు చీరతో అందరు ఇక్కడ మహిళలు కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈరోజు వారిని అడుగుదాం, అసలు బోనం అంటే ఎలా సమర్పించారు, అసలు బోనం అంటే ఏంటి అని. పేరు? నా పేరు జ్యోతి. ఇక్కడ నుంచి వచ్చారు? వారసూడ నుంచి వచ్చిన. అక్క చాలా మంచి ప్రోగ్రామ్ చేసింది, లక్ష్మ అక్క చాలా చేస్తుంది అనేసి లక్ష్మ ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను ఇంత చాలా మంచి సంతోషం అనిపించింది. అందరు మహిళలు కలిసి బోనాలు తీస్తుంటే బోనం ఎత్తుకుంటే కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మా టీఆర్ఎస్ బోనాలు కూడా ఇట్లా హైలైట్ అనిపిస్తలే, కానీ ఇప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. నా పేరు జ్యోతి, వారసూడ నుంచి వచ్చిన. నా పేరు ప్రసన్న లక్ష్మి. ఇక్కడ నుంచి వచ్చాము. మేము గోల్కొండ నుంచి వచ్చాము. ఏటా బోనాల్లో పాల్గొంటారా? పాల్గొంటామండి. ఇది సార్ ప్రత్యేకత ఏంటి బోనం? ఈరోజు బోనం లక్ష్మి అక్కతో చేసుకోవడము. మన తెలంగాణ పండుగ కదా, బోనం అంటే భోజనం, దేవుడికి భోజనం పెట్టడం అనేది. ఎందుకంటే మన సాంప్రదాయ పండుగ, చిన్నపిల్లలని రక్షించే తల్లి కాబట్టి బోనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు అమ్మవారిని ఏం ప్రార్థించారు? అందరూ చల్లగా ఉండాలి. నేను లక్ష్మి అక్క ద్వారా వచ్చాను, మా ఫ్రెండ్ చెప్తే వచ్చాను అనమాట. అందరు చల్లగా ఉండాలి. చెప్పండి మీ పేరు. నా పేరు లక్ష్మీ యాదవ్ అండి. ఇక్కడ నుంచి కర్మన్గట్ నుంచి వచ్చాను. నేను ప్రతి ఏటా ఇట్లా బోనాలు సమర్పించుకుంటాను. ఈ ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. అమ్మవారికి, రైతులకి, అందరికీ వర్షాల వల్ల, మళ్ళీ పిల్లలకు కూడా, అమ్మవారు కాకుండా అన్నిటికీ కాకుండా ఈ అమ్మవారి పండుగ చేసుకుంటే పిల్లలకి అందరికీ ఉంటుంది అనేసి అమ్మవారు బోనాలు చేస్తాను. మీ పేరు? సరిత. ఇక్కడ నుంచి వచ్చాను. కర్మన్గట్. బోనాలు ఎలా చేస్తున్నారు? చాలా హ్యాపీగా చేసుకున్నాం. అందరికీ హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు. నమస్తే అండి, నా పేరు జయంతి. నేను హైదరాబాద్ మౌలాలి నుంచి రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే లక్ష్మక్కతో బోనం చేసుకుని మాకు ప్రత్యేకత. మేము ప్రతి సంవత్సరం మామూలుగా చేసుకుంటాం. బోనం అనేది మన తెలంగాణ పండుగ, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనకు వచ్చే మొదటి పండుగ కూడా బోనాలే. నిజంగా ఈ బోనాల పండుగ మేము ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం నా చిన్నతనం నుంచి. కాకపోతే ఈరోజు లక్ష్మీ అక్క ఇంత మంచి మా అందరితో కలిసి ఈరోజు బోనం దించడం కానీ ఇది ఏదైతే చేసిందో మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఫ్రెండ్స్ అనుకోవడం కంటే అక్క ఇంత మంచి ఆలోచన చేసినా ముందుగా తన్ని మేము అభినందించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అక్క. కాకపోతే బోనం అనేది అందరికీ మేము కోరుకునేది ఒక్కటే అండి. దేవుడు ఏంటంటే ఈరోజు దేవతను మేము కోరుకోవడం ఏంటంటే మేము అందరం ఎల్లకాలం ఈ రోజు నుంచి అక్కకి మా ఇష్యూ కూడా వేసుకుని అక్క నిండి నూరేళ్ళు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా ఇంత ఏంటంటే నిజంగా అక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకే, ముఖ్యంగా ఇంతమందికి రెండుసార్లు అక్క రమ్మన్నది, కాకపోతే నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయినాను. కానీ అక్క ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ రోజు నేను హాలిడే తీసుకుని మళ్ళీ అక్క గురించి రావడం జరిగింది. ముందుగా అమ్మవారి కటాక్షలు ఇక్కడికి ఎక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆడపిల్లలకి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి అమ్మవారి కటాక్షలు ఉండాలని చెప్పుకుంటూ థ్యాంక్స్ అండి.
మీ పేరమ్మా? నా పేరు మంజుల. ఇక్కడ నుంచి వచ్చారు? నేను దోమలూడ నుంచి వచ్చాను. ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసినారు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇట్లా నేను బోనాలకు వచ్చినాని పద్మగారు తీసుకొచ్చారు లక్ష్మ ఆంటీ దగ్గరికి. అంటే యాక్చువల్లీ ఈరోజు చూసినట్లయితే తెలంగాణ మొత్తం కూడా బంద్ ఉంది, వెహికల్స్ ఐ మీన్ బస్సులు ఏమి కూడా లేవు. మరి మీరు ఇంత ఈ టైంలో కూడా బోనాలకు వచ్చారంటే? క్యాబ్లో వచ్చాము, మా అమ్మవారి కృతజ్ఞతతో క్యాబ్లో వచ్చాము. మీ పేరండి? కవిత. ఇక్కడ నుంచి వచ్చారు? హిమాయత్ నగర్ నుంచి వచ్చాము. ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నామండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజున నేను బోనాల్లో పాల్గొంటాను? లేదండి, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను, బాగా జరిగింది, బాగా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. ఇక్కడ నుంచి వచ్చాను? నేను దోమలగూడ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ చెప్తే వచ్చిన ఫస్ట్ టైము, చాలా బాగుంది బోనాలు. ఫస్ట్ టైంలోనే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే బోనం అనేది ఈరోజు చూసారు? పాల్గొనడం కూడా ఫస్ట్ టైము, చాలా బాగుంది. బోనాలు అంటేనే ఆషాఢ మాసంలో చాలా చేస్తారు ఇక్కడ, బాగుంది. ఈరోజు అమ్మవారిని ఏం కోరుకున్నారు? అమ్మవారిని చాలా బాగుండాలి, మంచిగా చల్లంగా చూడాలి అమ్మవారిని చూస్తుంది అన్న. చెప్పండి. హాయ్ అండి, నీ పేరు? నా పేరు నీరు ఠాకూర్. నేను గోల్కొండ నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంత బంద్ పెట్టుకొని కూడా కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి మరీ లక్ష్మీ జగదీశ్వరి మాకు ఫోన్ చేయగానే బోనం, మన ఆషాఢ మాసంలో బోనం చేయాలి లక్ష్మీ గారితో అని స్పెషల్గా మా టీం అందరినీ కలిసి మేము చాలా హ్యాపీగా ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నామండి. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు పద్మ. ఇక్కడ నుంచి వచ్చాను, గాంధీనగర్ నుంచి వచ్చాను. మాదంతా పెద్ద టీము, ఆ టీం అంతా తీసుకొని వచ్చాం. ఈరోజు బస్సెస్ అండ్ ఆటోస్ కూడా స్ట్రైక్ ఉన్నా కూడా క్యాబ్ మాట్లాడుకొని మరీ వచ్చాము, లక్ష్మీ జగదీశ్వరి గారి కోసం మెయిన్. ఎందుకంటే అమ్మవారిని కొలుచుకోవాలి. బోనం అంటేనే మన ప్రాణం, అది మన సాంప్రదాయం, దాన్ని ఎవరూ మన నుంచి దూరం చేయలేరు. అలాంటిది మనం ఈరోజు పండుగలా సంబరంగా చేసుకుంటున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీ పేరమ్మా? విజయలక్ష్మి. ఇక్కడ నుంచి వచ్చాను? నేను దోమలగూడ నుంచి వచ్చాను. అక్క తీసుకొని వచ్చింది, పద్మ అక్క. ఇంకా అసలు ఇందులో పార్టిసిపేట్ చేస్తాం అనుకోలేదు, అయ్యే తరఫు నుంచి మేము బోనం కూడా తీసుకున్నాము, అది చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క కృపా కటాక్షం చాలా మంచిగా అనిపించింది, ఇంకా ఇది లైఫ్లో మర్చిపోలేను. ఓకే, ఇంతేనండి. కైరా ఫౌండేషన్ చైర్మన్ జగదీశ్వరి లక్ష్మి గారితో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి అనే పేరుతోనే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ లక్ష్మి అక్క కూడా వీళ్ళందరూ ఎంతో ఆనందంగా, మేము లక్ష్మి అక్క వల్ల మాత్రమే ఈరోజు బోనాల్లో పాల్గొన్నాము, ఎన్ని బంధులు వచ్చినా ఎలా వచ్చినా కూడా అక్కకి ఎప్పుడు వెనువెంట ఉండి మేము అక్కని నడిపిస్తామని చెప్పేసి ఇక్కడ అందరు మహిళలు కూడా చెప్పడం జరిగింది. అక్క మాటల్లో అడుగుదాం, అసలు ఈ అక్క ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు, అసలు బోనం ఎలా సమర్పించారు అండి? హాయ్ అండి, నా పేరు లక్ష్మీ జగదీశ్. నేను కైరా ఫౌండేషన్ చైర్పర్సన్. ముందుగా హిందూ టీవీకి, ప్రేక్షకులకి మరియు యాజమాన్యానికి బోనాలు శుభాకాంక్షలు. ఈ బోనాలు పండగ నేను ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి నాగోల్ మహంకాళి టెంపుల్ దాకా బోనాలు తీసుకొని వచ్చి సమర్పించడం జరిగింది. ఈరోజు స్ట్రైక్, బంధులు ఇన్ని ఉన్నా కూడా చాలామంది పొద్దున కాల్ చేశారు, అక్క టీవీలో చూపిస్తున్నారు ఏం వెహికల్స్ అవైలబుల్ లేవు, బస్సెస్ అవైలబుల్ లేవు, క్యాబ్స్ అవైలబుల్, ఎలా రావాలి. సో కొంతమంది ఉన్నవాళ్ళ వరకు రాగలుగుతారు, వెహికల్ లేని వాళ్ళు ఎలా రావాలి అంటే నేను ఒకటే చెప్పాను, అమ్మవారి దగ్గరికి అమ్మవారు ఎవరెవరిని పిలుచుకుంటుందో వాళ్ళ వాళ్ళకి అదృష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి బోనం దగ్గరికి వస్తారు. ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది వచ్చారు. సో కానీ వాళ్ళలో నుంచి కొంతమంది వరకే, కొంతమంది మాత్రమే అమ్మవారి దగ్గరికి రాగలిగారు. అంటే అమ్మవారి కటాక్షం ఉంటే తప్పితే ఏది చేయలేం, శివరాజ్యాలేందే చీవ కోరుకదు అన్నట్టు. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ బోనాలు జరపడానికి కారణం అంటే పోయిన సంవత్సరం నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాను, విజయాలు కూడా ఎదుర్కొంటున్నాను. ముందు ముందు కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయాలు ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఇక్కడ బోనం సమర్పించడం జరిగింది. చూసినట్లయితే మీరు ఇది ఒక బోనం తరపునే కాకుండా అందరికీ, మహిళలకు కూడా సపరేట్గా, అంటే ఒక మహిళకి ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళు డెవలప్ చెందాలి అని కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే నాకు జరిగిన అవమానాలకే వచ్చింది, నాకు జరిగిన ఎదురు దెబ్బలకే వచ్చింది. దాంట్లో నుంచే ఆడదానికి ఎక్కడ విలువ లేదు, ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుందని చూపించడం కోసం నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను. నాతో పాటు ఇంతమంది నేను చేసే ప్రతి దాంట్లో కూడా ఎంతోమంది నా వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ప్రతి ఆడపడుచులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కొంతమంది బయటకి రాలేకపోవచ్చు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొన్నిటికి భయపడి, కాకపోతే వాళ్ళు మాత్రం అందరూ నా వెనకాల ఉంది, ఖచ్చితంగా నాకు అందరూ హెల్ప్ చేసి నా ముందుకు జరిపిస్తున్నాం.
అంటే అందరు స్క్రీన్ కాకుండా స్క్రీన్ వెనుకుండి కూడా మిమ్మల్ని నడిపిస్తారు 100%. కొంతమంది రాలేక చెప్పలేక ఉన్న వాళ్ళు కూడా నాకు నా వెనకాల ఉండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటున్నాను. యాక్చువల్లీ మనం చూసినట్లయితే మహిళలకి ఒక మగ వ్యక్తి మగవారు విజయం సాధించాలంటే వెనుక ఆడవారు ఉండి నడిపించాలంటారు, కానీ మీ విషయంలో అలా ఏమన్నా జరిగిందా? మీకు సపోర్టింగ్ ఎవరు ఉన్నారు? నాకు సపోర్టింగ్ అందరు ఉన్నారండి. ఒకళ్ళ పేరని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక పర్టికులర్గా ఒక మగవాడే ఒక ఆడామె అని నేను చెప్పలేను. చాలామంది అంటే నాకు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నా వెనకాల ఉండి అంటే ఎలా చెప్పాలి, ఆ క్షణంలో నేనున్నాను నీకేం టెన్షన్ లేదు అని భయపడకు అని చెప్పిన వాళ్ళు కూడా నాకు ఎంతో ధైర్యం చెప్పినట్టు వాళ్ళు ముందుకొచ్చి అందరు ముందర వచ్చి వాదిచ్చి నేనున్నానని కాకుండా నా వెనకాల ఉండి సలహాలు ఇచ్చి నేనున్నాను నీకేం టెన్షన్ లేదు నువ్వు ఇలా చెయ్యి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు సలహా ఇచ్చిన్నారు. సో వాళ్ళ వల్ల కూడా నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు ఈరోజు బోనాల సందర్భంగా అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? బోనాల సందర్భంగా అమ్మవారిని ఈ గుడిలో ముఖ్యంగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ అందరూ బాగుండాలి, నేను బాగుండాలి. దయచేసి కుట్రలు రాజకీయాలు చేయకుండా కూడా అమ్మవారిని అమ్మవారిలాగే చూడండి, గుడిని గుడిలాగే చూడండి, అందరినీ ఒకలాగే చూడండి. దయచేసి నేను అలాగే చూస్తాను, మీ అందరూ అలాగే చూడాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఆడబడుచు కూడా పసుపు బొట్టులతో కలకాలం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, కైరా ఫౌండేషన్ చైర్మన్ జగదీశ్వరి లక్ష్మీ గారు మాట్లాడారు. ఇక్కడ మరి మగవారి కూడా ఇక్కడ బోనాల్లో పాల్గొనడం అనేది విశేషం, వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పబ్బా రెండు మాటలు చెప్పండి చెప్పండి. హాయండి. బోనాల్లో పాల్గొన్నారు ఈరోజు మహిళతో పాటు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందమ్మా, చాలా హ్యాపీగా ఉన్నాం. మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చి మేము కూడా ముందుండి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నాం. అంటే బోనాల్లో ఈరోజు అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఎప్పుడు కోరుకునేది జనరలే కదమ్మా, అందరం బాగుండాలి, మేము మా ఫ్యామిలీ కూడా బాగుండాలని కోరికలే కోరుకుంటాం. ఇంకా వేరే ఉంటుంది అట్లా ఆస్తులు అంతా అసలు ఇవ్వ చెబితే ఎవరు అడగరు కదా. చూసారు కదండి, ఈరోజు బోనాల సమర్పణలో అందరు మహిళలు కూడా అంటే బంద్ కారణంగా కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అంతేకాకుండా ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అందరూ లక్ష్మీలు ఉండడం, ఇక్కడ బోనం తీసేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ పేరుతో స్టార్ట్ అవుతున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా బోనాల్లో పాల్గొని వాళ్ళు ఒక మంచి ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని చెప్పేసి వీళ్ళు మాత్రమే స్వార్థంగా కోరుకోకుండా ప్రపంచం మొత్తం కూడా అంటే యావత్ భారతదేశం కానివ్వండి ఇక్కడ నుంచి వచ్చినా కూడా బోనాలు ఒక సాంప్రదాయం, అందరూ సుఖశాంతులతో ఉండాలి, ముఖ్యంగా రైతులు కూడా వర్షాలు పడి వాళ్ళ భోగ భాగ్యములతో పంటలు పండించుకొని వాళ్ళ సుఖంగా ఉంటేనే మనం సుఖంగా ఉంటామని చెప్పేసి వీరి మాటల్లో కూడా మనం విన్నాము. అందరికీ మరొకసారి హ్యాపీ బోనాలు. తెలంగాణ ఆడపడ్చలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వచ్చి బోనం అనేది సమర్పణ అమ్మవారికి సమర్పించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాగే కూడా ప్రతి సంవత్సరం బోనాలు జరగాలని తెలంగాణ ప్రభుత్వం కూడా వీళ్ళకి అన్ని విధాలుగాను వసతులు కల్పించి ఇంకా బోనాలు అనేది సమర్పణ అనే దాంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే మించి మహిళలు పాల్గొనడం అనేది విశేషం. కెమెరామ్యాన్ ప్రసాద్తో మేఘనారెడ్డి.